హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు హాష్టాగ్ యూ. కరోనా వల్ల ప్రజల జీవితాల్లో ఎంత మార్పులు వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలియజేసే ఒక స్టోరీ మీకు ఈరోజు పరిచయం చేస్తాను. ప్రస్తుతం మనం బర్కత్పురాలో ఉన్నాం. బర్కత్పురాలో ఒక వ్యక్తి రోడ్డు పక్కనే చెప్పులు కుట్టుకుంటూ తన పిల్లల్ని పక్కన పెట్టి చదివించుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అసలు వీళ్ళ నేపథ్యం ఏంటి, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనే విషయాల్ని వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అమ్మా, ఏం పేరు మీ పేరు? రమణ సార్. అంటే ఏం చేస్తున్నారు, అంటే మీరు ఇక్కడ పని చేస్తున్నారు, పక్కనే మీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, అసలు ఏంటి పరిస్థితి సార్? ఏంటి సార్ అంటే మాకు లాక్డౌన్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది సార్. దానికన్నా ముందు కూడా మేము ఊర్లో ఉంటాం సార్, నారాయణకేళ్ళలో. అక్కడ కూడా కౌలు తీసుకొని పొలాలు చేసుకుంటా ఉంటే కూడా అక్కడ లాభం రాలేదు. అందుకని ఇక పిల్లలు పెద్దగా అవుతున్నా కానీ ఇక్కడ వచ్చినాం సార్ సిటీకి. ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు, ఇల్లు రెంట్ కట్టుకోవడము, పిల్లల ఎడ్యుకేషన్కి ఏం సరిపోవడం లేదు సార్. చాలా ఇబ్బంది అవుతుంది. ఇక లాక్డౌన్ పరిస్థితి వచ్చినప్పటి నుంచి అయితే ఇంకా మరీ ఘోరంగా సార్. 3-4 నెలలు రెంట్ కట్టలేకపోయినాము, చాలా ఇబ్బందులు వచ్చినాయి. అంటే మీరేం చదువుకున్నారు సార్? మేము ఇంటర్ వరకు చదువుకున్నాం సార్. ఇంటర్ వరకు చదువుకున్నాం. తర్వాత ఈ పని ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇంటర్ తర్వాత చదువుకోలేదా? ఇంటర్ తర్వాత మ్యారేజ్ అయిపోయింది సార్. మ్యారేజ్ అయిన తర్వాత ఇక ఈ పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఇక్కడకు పిల్లలు చిన్నగా ఉన్నామని అక్కడే కౌలు తీసుకొని పొలాలు చేసుకుంటున్నాము. దాని తర్వాత ఇక ఆర్థిక ఇబ్బంది అంతగా రాలేదు సార్, లాభాలన్నీ రాలేదు, చాలా నష్టాలు వచ్చినాయి. ఇక పిల్లలు ఎడ్యుకేషన్ అయినా మంచిగా ఉండాలని ఇక్కడ సిటీకి వచ్చినాం సార్. ఇక ఈ సిటీకి వస్తే రెంట్ కట్టడము, ఇంట్లో సరుకులకే చేసిన జీతం అంతా దానికైపోయింది. చాలా ఇబ్బంది అయిపోయింది. ఇక నాకు తప్పది అన్నట్లా ఈ లాక్డౌన్ నుంచి పని చేస్తున్నాం సార్. అంటే వాళ్ళ చదువులు ఎక్కడ చదువుతున్నారు, వాళ్ళు ఎన్నో క్లాస్ చదువుతున్నారు సార్? వీళ్ళు ఇక్కడే సార్, పాప హాస్టల్లో ఉంటుంది, వీళ్ళు ఇక్కడే ఉంటారు సార్. పాప చిన్న పాప ఇక్కడే కాచిగూడల గవర్నమెంట్ స్కూల్ సార్. ముగ్గురు కూడా గవర్నమెంట్ స్కూల్ సార్. ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, అయినా మీరు పక్కనే కూర్చొని చదివిస్తున్నారు? ఇప్పుడు 9th-10th వల్లే స్టార్ట్ అయినాయి, ఇంకా వీళ్ళే స్టార్ట్ కాలేదు సార్. ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి కదా. వీళ్ళకి ఇక ఇంట్లో చెప్పే వాళ్ళు ఎవ్వరు లేక తీసుకొచ్చిన సార్, నా వెంబడే చెప్పుకుంటున్నా సార్. అంతే. మీరు ఇంటర్మీడియట్ చదివారు కాబట్టి మీ పిల్లలకు మీరే పాఠాలు చెప్తున్నారా సార్? ఇక తప్పదు కదా సార్, ఇక ఇంట్లో ఖర్చులకు కూడా చూసుకోవాలి, ఇంట్లో పిల్లలు చదువు కూడా చూసుకోవాలి కదా సార్. ఎవరు ఇట్లా సాయం చేసే వాళ్ళు లేక రెంట్కి రైతా చాలా కష్టమవుతుంది అన్నట్లు. ఒక్కల జీతంతో ఆ లాక్డౌన్లో కూడా మా ఆయన చేయలేదు సార్. ఇక్కడ కూడా జీతాలు లేవు, ఉన్నా కూడా అప్పుడు హోటల్లో వర్క్ చేసినండే, హోటల్ నడవకపోతే తీసేసిండు సార్ ఇట్లా. దాని తర్వాత 4-5 నెలలు 6 నెలల దగ్గర 6 నెలల వరకు ఇంట్లోనే ఉన్నాం సార్ ఇద్దరం కూడా. మొన్న స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన కూడా ఇదే పని చేసి, నేను కూడా ఇదే పని ఇక్కడనే చేసుకుంటున్నాను సార్. ఇక 7-8 మంత్స్ నుంచి ఇదే పని చేస్తున్నాను. లాక్డౌన్ కంటే ముందే ఏం చేసేవారు సార్? నేను ఇంట్లోనే ఉన్నా సార్, పిల్లలు చిన్నగా ఉండే, వాళ్ళకే చూసుకుంటూ ఉండే సార్. ఆయన ఒక్క జీతంతోనే మేము ఇంట్లో చేసుకుంటుంటాం సార్. ఇక లాక్డౌన్ నుంచి అయితే మరీ ఘోరంగా అయిపోయింది. 5-6 నెలలు జీతం లేదు, ఇక తప్పది అన్నట్లా ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నాం సార్. రోజు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటారు? ఈ పని చేయడం వల్ల మరి మన డబ్బులు వస్తున్నాయా? ఏం లేదు సార్, వస్తే గిరాకు వస్తుంది, లేకుంటే లేదు. ఇంట్లో ఖర్చు కన్నా అయితే అన్నట్లా కూర్చుంటున్నా సార్. ఇక పిల్లలకు కూడా చదువు చెప్పినట్లు కూడా ఉంటుంది, ఇంట్లో పిల్లలకు పట్టుకున్నట్లు కూడా ఉంటుంది, షాప్ కూర్చున్నట్లు కూడా ఉంటుంది. 11:00 నుంచి 6 గంటల వరకు కూర్చుంటా. అంతే. ఇక ఎన్ని డబ్బులు వస్తున్నాయి రోజుకి, అవి రోజువారీ ఖర్చులకు ఏమైనా సరిపోతున్నాయా సార్? ఇక సరిపోవడం అంటే సార్ ఒకరోజు వస్తుంది, ఒకరోజు రాదు సార్. 150 రూపాయలు, 100 రూపాయలు అట్లా వస్తుంది సార్. అంతే. అంటే చాలా మంది దాతలు ఉంటారు, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తుంది కదా, మీరు వాళ్ళను ఏమైనా డిమాండ్ చేస్తున్నారా, ఏమైనా రిక్వెస్ట్ ఏమైనా చేస్తున్నారా సార్? రిక్వెస్ట్ అంటే సార్, మా ఫ్యూచరు, పిల్లల ఎడ్యుకేషన్, మా ఆర్థిక ఇబ్బందులు అంటే కూడా ఒక చిన్న క్లర్క్ లాంటిది ఏదైనా చిన్న ఉద్యోగం ఇచ్చినా సరిపోతుంది సార్. మాకు లైఫ్ లాంగ్ వాళ్ళకు రుణపడి ఉంటాము మేము. ఆర్థిక ఇబ్బందులు కూడా సమస్యలు ఫేస్ చేసుకుంటాము, ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి ఏదైనా ముందు భవిష్యత్తులో ఎడ్యుకేషన్ వల్ల ఏమైనా మంచి అవకాశం వచ్చిందంటే కూడా నా చేతితోని వాళ్ళకు ఏదైనా పార్టిసిపేట్ చేయడానికి కూడా నాకు ఫోర్స్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏం లేదు సార్, ఎడ్యుకేషన్ లేదు, మాకు ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. మాకైతే ఇంటర్ చదువుకున్నా కూడా ఇది తప్పదిగా
అది ఇంటర్ చదువుకొని తప్పక ఇబ్బందులు ఈ లాక్డౌన్ తర్వాత వచ్చిన ఇబ్బందుల వల్ల తాను ఇక్కడికి వచ్చి పని చేసుకుంటుందానే చేసుకుంటున్నానని ఆమె చెప్తున్నారు ప్రస్తుతం వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడనే చదువుకుంటారు వాళ్ళతో మాట్లాడతారు ఏం పేరు చిన్నని పేరు సోని ఏం చదువుతున్నావు తెలుగు ఎన్నో క్లాసులు ఏ స్కూలు థర్డ్ గవర్నమెంట్ స్కూల్ అమ్మ చాలా కష్టపడి కూడా మిమ్మల్ని చదివిపిస్తుంది కదా నువ్వు పెద్ద అయినాక ఏమైదాం అనుకుంటున్నావు డాక్టర్ నీ పేరేంటి చిన్న బలరామ్ నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నావు ఫిఫ్త్ నువ్వు పెద్ద అయినాక ఏమైదాం అనుకుంటున్నావు డాక్టర్ ఎట్లా మరి అమ్మ ఎంత కష్టపడి చదివిపిస్తుంది కదా నువ్వు క్లాస్లో మంచిగా చదువుతున్నావా ఏం చెప్తావు మీ అమ్మకి ఏం భరోసా ఇస్తావు నువ్వు చదువుకొని బాగా చూసుకుంటానా లేదంటే ఏం భరోసా ఇస్తావు మీ అమ్మకి నేను చదువుకొని బాగా చూసుకుంటాను ఇది మొత్తానికైతే లాక్డౌన్ వల్ల ప్రభుత్వ అనాలోచిత పని వల్ల చాలామంది తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నట్టు సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడల్లా లాక్డౌన్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం లక్షల కోట్లు కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఉన్నారు మొన్నటిదాకా ఇంట్లో ఉండి ఇంట్లో గృహిణులుగా ఉండి లాక్డౌన్ తర్వాత ఇల్లు గడవాక ఇటు భర్తల జాబులు పోయి వాళ్ళు పని చేయకపోతే ఇంట్లో నడవని పరిస్థితి వచ్చి రోడ్ల మీదకి వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం అంటే ఇట్లాంటి వాళ్ళు ఈ రోడ్లో ఈమె ఒక్కటి కనిపించినా దేశవ్యాప్తంగా చాలామంది ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వీళ్ళని ఇట్లాంటి వాళ్ళని మళ్ళీ పాత పరిస్థితులు వచ్చే విధంగా వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని ఆ విధంగా ఈ బడ్జెట్ కానీ లేదంటే కొన్ని పథకాలు కానీ ప్రవేశపెట్టాలని హ్యాష్ ట్యాగ్ కోరుకుంటుంది వీడియో పర్సన్ వెంకట్తో సిద్ధార్థ హ్యాష్ ట్యాగ్ హైదరాబాద్